హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు ముప్పై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఈరోజు ఈ నెలలో లాస్ట్ రోజు అండి అయితే ఫ్రెండ్స్ నాకు నాది చిన్నగా నిన్న చిన్నగా మిస్టేక్ చేశాను అదేంటంటే ఇండియా వార్తలు చెప్పేటప్పుడు అక్షయ్ కుమార్ గారు రెండున్నర కోట్లు ఇచ్చారని చెప్పాను విరాళం కానీ అది ఇరవై ఐదు అండి నేను కూడా బుక్లో రాయడం ఇరవై ఐదు కోట్లు రాశాను కాకపోతే చూసి చదివే టైంలో కొంచెం మిస్టేక్ వచ్చింది అది సంగతి అక్షయ కుమార్ గారు ఇరవై కోట్లు ఇచ్చారు అనిల్ అంబానీ గారు వంద కోట్లు ఇచ్చారు దాంతోపాటు ఇప్పుడు జస్ట్ ఫస్ట్ ఇండియా న్యూస్ అనుకోండి అయితే ఇది రాజస్థాన్ పోలీసులు ఈ కర్ఫ్యూ వైలేస్ నుంచి ఇది లాక్డౌన్ వైలేసన్ చేసిన వాళ్ళని కొట్టట్లేదండి వాళ్ళు ఇప్పుడు స్టైల్ మార్చేశారు ఎవరైనా లాక్డౌన్ టైంలో బయటకు వస్తారు బయటకు వచ్చారనుకోండి రాజస్థాన్లో ఎస్పెషల్లీ రాజస్థాన్లోని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే చూడండి కొందరు ఈ వ్యాధి వ్యాపించిన వాళ్ళని క్వారంటైన్ పీరియడ్లో పెడుతున్నారు కదా మెడికల్ అబ్జర్వేషన్లోనే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తున్నారు వాళ్ళ చేత అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ సేవలు చేస్తారన్నమాట ఇంకా ఈ విధంగా చేస్తే పొరపట్టిన ఎవరు రమ్మన్నారు బయటకు అనమాట ఇటువంటి పని చేస్తారని కొట్టడం మనిషి రాజస్థాన్ పోలీసులు తర్వాత అండి యూపీసీఎం యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు అనమాట ఆరు వందల పదకొండు కోట్లు ఆరు వందల పడ పదకొండు కోట్ల లక్షరాల పేదవాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారండి అంటే ఇరవై ఏడు పాయింట్ ఫైవ్ లా లక్షల అకౌంట్లోకి ఒక్కొక్క అకౌంట్కి వెయ్యి రూపాయలు చొప్పున ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళకి ఈ లాక్డౌన్లో ఈ ఖర్చులు అవసర అవసరాల నిమిత్తం కోసం ట్రాన్స్ఫర్ చేశారనమాట ఇదండి సంగతి నెక్స్ట్ సౌదీ అండి సౌదీలోని ఫస్ట్ మక్క మక్కాలో ఆరు ప్లేసెస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కర్ఫ్యూ స్టార్ట్ అయిందండి ఎందుకంటే మక్కాలోని వ్యాధి తీవ్రత బాగా ఎక్కువగా ఉంది మక్కలో ఈ వ్యాధి తీవ్రత బాగా ఎక్కువగా ఉంది అందువల్ల ఈ మక్కలో ఆరు ప్లేసెస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కర్ఫ్యూ స్టార్ట్ చేశారు నిన్న నిన్నటి నుండి ముప్పై తారీఖు నుండే అయితే కర్ఫ్యూ టైంలో కూడా ఫుడ్ సంబంధించిన ఫుడ్ సంబంధించిన డెలివరీ కానీ నెక్స్ట్ మెడికల్ సంబంధించిన సంబంధించిన కానీ ఇవన్నీ ఇవన్నీ రన్నింగ్లో ఉంటాయి వాటర్ ఇవన్నీ రన్నింగ్లో ఉంటాయి మిగిలినంత బంద్ అనమాట ఇటు నుంచి వెళ్ళడం లేదు రావడం లేదు మొత్తం బంద్ అదే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ బంద్ కంటిన్యూ ఉంటుంది అయితే ఈ ఆరు ప్లేస్లు మక్కలో ఉన్న ఆరు ప్లేస్లు ఏమిటంటే అల్ అజూన్ అల్ మసాఫీ అల్ అషాఖ అజియాద్ అల్ మస్బిలా అల్ హోర్ బక్కర్ ఈ ఆల్ ప్లేసుల్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కర్ఫ్యూ స్టార్ట్ అండి సో ఇదండి సంగతి మక్కాలో ఉన్న మంత్రులు ఎవరు ఉంటే కొంచెం జాగ్రత్త పడండి మీకు కావాల్సిన ఈ ఫుడ్ సామాన్లు ఏవో ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం తెచ్చిపెట్టుకోండి ఎక్కువగా ఎందుకంటే పెరుగుగా బయట తిరగడానికి ఛాన్స్ తక్కువ కాబట్టి నెక్స్ట్ అండి సౌదీ కింగ్ సల్మాన్ గారు ఒక కొత్త ఒక నోటిఫికేషన్ జారీ చేశారండి ఆ నోటిఫికేషన్ ఏంటంటే అజ్నాబిలి కానీ అంటే బయట వాళ్ళు కానీ సౌదీ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఈ వ్యాధి సంక్రమిస్తే వ్యాధి యొక్క సింటమ్స్ ఉంటే వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీగా మనవాడు లేదు బయట వాళ్ళు అందరికీ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అందరినీ మానవతా దుక్పథంతో చూసి అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారండి ఇందులో ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు ఇది ఒక మంచి విషయం అండి తర్వాత అండి ఈ ఈ వ్యాధిగ్రస్తుల్ని క్వారంటైన్ ఫీరియడ్లో పెడుతున్నారు కదా అయితే క్వారంటైన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు ఆ ఇన్ఛార్జ్ ఏం చెప్పారంటే క్వారంటైన్ ఫీరియడ్లో ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో వసతులు కల్పిస్తాం కల్పిస్తున్నాం ఆల్రెడీ అని తెలియజేశారండి ఆల్రెడీ ఖత్తూరులో కూడా ఫైవ్ స్టార్ హోటల్లోనే పెడుతున్నారు తీసుకెళ్ళి ఈ క్వారంటైన్ వ్యాధిగ్రస్తుల్ని తీసుకెళ్లిపోయి కత్తలు అయితే ఫైవ్ స్టార్ హోటల్లో పెడుతున్నారు ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో ఫుడ్ బెడ్ మొత్తం అన్ని ఫుల్ రఫసరఫస్గా ఉంటుంది అనమాట అక్కడ అది కొందరైతే వదిలేసి వెళ్ళడానికి బాధపడుతున్నారు ఆ ఫిర్యర్ నుండి ఇదండి సంగతి నెక్స్ట్ అండి సౌదీలో ఒక గోడంలో ఈ అన్ని తనిఖీలు చేస్తే ఒక మిలియన్ మాస్కులు దొరికాయంటండి అందులో ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు ఒక మిలియన్ మాస్కులు దొరికాయంట సో ఇదండి సౌదీ న్యూస్ నెక్స్ట్ కోవిడ్ వెళ్దామండి కోవిడ్లో ఒక నలభై ఒక్క షాపులను సీజ్ చేశారు ఎందుకంటే వీళ్ళు రూల్స్ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు ఈ షాపుల వాళ్ళు అందువల్ల సీజ్ చేశారు తర్వాత ఎవరికైనా సివిల్ రైడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కనుక మీరు సివి ఐడి కోసం ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలంటే వన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు తర్వాత ఒక నేపాలి వ్యక్తిది బాడీ దొరికిందంట అతను చనిపోయి నాలుగు ఐదు రోజుల ముందే చనిపోయాడంట మరి ఎందుకు చనిపోయాడు ఏంటని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు తర్వాత అందరికీ శాలరీ ఫస్ట్ షూట్గా ఇవ్వాలి ఎవరు శాలరీ కటింగ్ చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నారు దాంతోపాటు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ మైన ప్రైమ్ మినిస్టర్ తెలియజేస్తారని యూజ్ పీపుల్ ఎక్కువ మందిని ఎటువంటి ఫైన్లు లేకుండా మేము డిపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేశారు అయితే అయితే ఇప్పుడున్న హాట్ న్యూస్ ఏంటంటే ఎప్పుడు పంపిస్తారు ఎటు పేపర్లే ప్రాసెసింగ్ ఎప్పుడు జరుగుతుందని చెప్పి అయితే ఇంతవరకు నాకు అఫీషియల్ న్యూస్ అయితే ఏమీ లేదండి ఇంతవరకు దీ దీ మ్యాటర్ సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే ఏమీ లేదు అందుకోసం నేను దీని గురించి మాట్లాడదాచుకోలేదు సో ఇదండి సంగతి ఫ్రెండ్స్ ఇతను మన తెలుగు మిత్రుడు అండి ఇతను సివిల్ ఐడి అండి ఇతని పేరు నరసింహరావు అయితే ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు దొరికి దొరికితే కనుక ప్లీజ్ నా వీడియోస్ కొంత కామెంట్ పెట్టండి అతను చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు ఓకే ఇరాన్ ఇరాన్ విషయానికి వెళ్తేనండి ఇరాన్లో జైల్లో ఖైదీలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బోలేదు మమ్మల్ని బయటకు కుదిలేండి లేదంటే సరైన వస వసతులు కల్పించండి అని చెప్పి ఇరాన్లో ఖైదులు తిరగబడుతున్నారు దాంతోపాటు కర్ఫ్యూ టైంలో షాపుల్ని చాలామంది షాపులు ఓపెన్ చేసి ఉంటున్నారు అందువల్ల వాళ్ళని చాలా షాపులు సీజ్ చేస్తారు కర్ఫ్యూ టైంలో దాంతోపాటు ఇరాన్లోనండి ప్రతి గంటకి యాభై మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు ప్రతి గంటకి యాభై మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు ఇరాన్లో ఇది దాంతోపాటు ప్ర దాంతోపాటు టీవీల్లోని అన్ని చోట్ల ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ఇరాన్లో సో ఇదండి ఇరాన్ సంగతి సో బెహ్రాన్ వెళ్దామండి బెహ్రాన్లో మార్కెట్ ట్రాడర్స్ మార్కెట్లో చూడండి సరుకులు తీసుకొచ్చి నిల్వ ఉంచి మళ్ళీ మార్కెట్లో అమ్ముతారు కదండి మార్కెట్ ట్రాడర్స్కి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారనమాట మీరు భారీ మొత్తంలో సామాన్లు నిర్వహించడానికి వీలలేదు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వదలాలని చెప్పి వాళ్ళకి తెలియజేశారు దాంతోపాటు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు క్వారంటైన్ పిల్లల్ని ఈ నిఘా పెట్టించారండి వసతులు ఎలా ఉన్నాయి ఈ ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి ఎప్పటికప్పుడు పర్వక్షిస్తున్నారు దాంతోపాటు హమ్మద్ టౌన్ హమ్మద్ టౌన్లో సూపర్ మార్కెట్ని కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారండి వాటి యొక్క రేట్లు ప్రజలు ఏమన్నా ఏ విధంగా ఉన్నాయని చెప్పి సూపర్ మార్కెట్ని కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు నెక్స్ట్ బీవేర్ అనే యాప్ ద్వారా బీవేర్ అనే యాప్ ద్వారా కొన్ని కొన్ని కేసుల్ని ట్రాక్ చేస్తున్నారండి దాంతోపాటు హోటల్స్లో మ్యాక్సిమమ్ హోటల్స్ అన్ని ఐసోలేషన్ వార్డ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు ఏ రేపొద్దున్న ఈ తీవ్రత పెరిగిందంటే ముందుగా సేఫ్టీ కోసం హోటల్స్ అన్ని ఐసోలేషన్ వార్డ్స్ కింద మారుస్తున్నారండి తర్వాత బెహరాన్ స్కూల్స్లో ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నారండి బెహరాన్ స్కూల్లో ఓకే ఫ్రెండ్స్ అప్పుడు వామన్ వెళ్దామండి వామన్లో ఐదుగురు చేపలు పట్టేవాళ్ళు శనివారం నుండి గత శనివారం నుండి అసలు కనపట్టలేదు అలా లాపత అయిపోయారు అనమాట వాళ్ళని మొత్తానికి ఓమన్ రాయల్ పోస్ట్ వాళ్ళు హెలికాప్టర్స్ ఎతికేసి మొత్తానికి పట్టేసుకున్నారండి తర్వాత అండి డాక్టర్లు ఓమన్లో డాక్టర్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెడికల్ అడ్వైస్ ఇస్తున్నారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సింటమ్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే వాళ్ళు మీకు అడ్వైస్ ఇస్తారండి ఏం చేయాలనేది తర్వాత ఒక పదమూడు కొత్త కేసులు నమోదయ్యాయి మధ్యాహ్నం అయితే పన్నెండే సాయంత్రానికి వచ్చేటప్పుడు పదమూడు అయిపోయాయండి వామన్లో తర్వాత అండి ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్కి వామన్లో ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్కి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు ఆ గైడ్లైన్స్ నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తర్వాత చూసుకోండి తర్వాత అండి క్వారంటైన్ పీరియడ్లో ఉన్నవాళ్ళు అందరూ మ్యాక్సిమం కోలుకుంటున్నారు వామన్లో క్వారంటైన్ పీరియడ్లో ఎవరెవరు ఉన్నారు అందరూ మ్యాక్సిమం కోలుకుంటున్నారండి ఇది ఒక గుడ్ న్యూస్ అండి తర్వాత అండి వామన్లో ఒక ఫస్ట్ కేసు నమోదైందండి ఇదక ఒక బ్యాడ్ న్యూస్ అనుకోవాలి అదేంటంటే వన్ ఇయర్ బాబు ఒక సంవత్సరం బాబుకి పాజిటివ్ వచ్చేసింది వామన్లో ఇదండి వామన్ న్యూస్ నెక్స్ట్ వెళ్దాం వెళ్దామండి ఖతర్లో నేను చూడండి నేను వీడియో పెట్టాను కదా ఇది ఇప్పుడున్న సమస్య ఏంటంటే మనీ పంపించడం ఈ ఒరిడో మనీదో యాప్ ద్వారా మనీ పంపించడం ఒక ఇప్పుడున్న సమస్య అయితే దానికి ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి అన్న నువ్వు చెప్పేది రాంగు మస్టర్ షుడ్గా షూట్గా ఒక ఆఫీస్ని విజిట్ చేయాలని చెప్పి ఫ్రెండ్ ఇది నేను దీనికోసం ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే అండి అది నిజమే పదివేల రియల్ ట్రాన్సాక్షన్ దాటితే పదివేల కత్త రియల్ ట్రాన్సాక్షన్ దాటితే మస్ట్ అండ్ షూట్గా ఆఫీస్ వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంతకన్నా తక్కువ అయితే మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసి మనం అన్నీ క్రియేట్ చేసుకొని మీరు మనీ సెండ్ చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ అన్నీ నేను ప్రత్యాంగ వీడియో పెడతాను అదేంటంటే ఒరిడో మిషన్ దగ్గరికి వెళ్ళి మీ యాప్లో మనీ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి దాంతోపాటు ఏ విధంగా ఇండియా సెండ్ చేయాలి అకౌంట్ యాడ్ చేసి ఏ విధంగా సెండ్ చేయాలని ఒక వీడియో నాకు ఒక మిత్రుడు పంపించారు గిరు అనే మిత్రుడు ఆ గిరి గారు చాలా థ్యాంక్ యూ సార్ ఈ మిత్రుడు పంపించారండి ఈ దాన్ని వీడియో పెడదాను తప్పనిసరిగా మీరు తర్వాత చూడండి ప్రత్యేకంగా వీడియో పెడతాను దాన్ని తర్వాత దుబాయ్ దుబాయ్ విషయానికి వెళ్తే కేర్ ఫర్ ఐఫైఆర్ మార్కెట్ వాళ్ళు క్యారీ ఫర్ ఐఫైఆర్ మార్కెట్ వాళ్ళు టైం కొంచెం తగ్గించారండి మార్నింగ్ ఎనిమిది నుంచి ఈవినింగ్ ఎనిమిది వరకు మాత్రమే వర్కింగ్లో ఉంటుంది ఇది ఒక గమనించాలి మిత్రులు దాంతోపాటు యూఏ క్యాబినెట్ నుండి ఒక మంచి నిర్ణయం వచ్చిందండి అదేంటంటే రెసిడెన్సీ వీసా రెసిడెన్సీ వీజాలు ఎటువంటి ఫైన్ లేకుండా మూడు నెలలు రెన్యూల్ చేస్తారంటండి ఇది ఒక మంచి విషయం తర్వాత ఫ్లై దుబాయ్ ఫ్లై దుబాయ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ వర్కర్ యొక్క శాలరీని ఒక మూడు నెలలు కోత విధిస్తున్నారు అంటే ఫుల్ శాలరీ కట్ చేశారు కొంత శాలరీ అంటే ఎంత కట్ చేస్తారనేది ఏమీ న్యూస్ రాలేదు వర్కర్కి శాలరీ కోత విధిస్తున్నామని అని చెప్పి న్యూస్ వచ్చింది అంతే మా కంపెనీ కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ అలాగే అంటుందండి తర్వాత అండి అల్పుత్తిం అల్పుత్యంలో నేను చెప్పాను కదా అది అల్పుత్యం అనుకో యుఏ మొత్తం అనమాట దుబాయ్లో డ్రైవ్ త్రూ టెస్టింగ్ అని చెప్పి ఒక సిస్టమ్ స్టార్ట్ చేశారు అయితే ఇప్పుడు అల్పుత్యంలో ఆరు యూనిట్లు స్టార్ట్ అయ్యేంటండి సిస్టము అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళని ఆఫీస్ శాంపుల్ తీసుకుని టెస్ట్ చేసేస్తారనమాట అది సంగతి నెక్స్ట్ అల్డ్రాస్ అల్డ్రాస్ ఏరియాలో ఈ రెండు వారాలు ఈ ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో రెండు వాళ్ళు మళ్ళీ పొడిగించారండి ఇదండి దుబాయ్ సంగతి ఓకే నెక్స్ట్ జోడాన్ జోడాన్ విషయానికి వెళ్తే ప్రైవేట్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ శాలరీలు కరెక్ట్గా ఇవ్వాలి ఇటువంటి కోతలు విధించకూడదని తెలియజేశారు దాంతోపాటు బహా జోర్డాన్లో మొత్తం రెండు వందల అరవై ఎనిమిది కేసులు నమోదయ్యాయండి కర్ఫ్యూ టైంలో అందరికీ ఫుడ్ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు జోర్డాన్లో తర్వాత జోర్డాన్ రాజు స్వయంగా ఈ ఫుడ్ స్టోరేజ్ ఉన్న ప్లేస్లని స్వయంగా ఆయన ఆయన దగ్గర ఉండి చెక్ చేస్తున్నారు ఎంతో ఎంత మొత్తంలో ఉంది ఎంత లాస్ అవుతుంది ఎంత యూస్ అవుతుంది అనేది దగ్గర ఉండి చెక్ చేసుకుంటున్నారండి ఆయన ఇదండి న్యూస్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు సాయంత్రం న్యూస్ అండి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్ బాయ్